బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పర్వదిన వేడుకలు నామమాత్రంగా జరిగాయి. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంలో కేవలం 10-12 మంది హనుమాన్ స్వాములు లాక్డౌన్ కొనసాగుతున్న విషయం వల్ల భక్తులు ఆలయాలకు కూడా దూరమయ్యారు. అనేక ఆలయాలు ఉగాది పర్వదినం రోజున కూడా బోసిపోయాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ, ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఉగాది కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైందని, వచ్చే ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలి అంటే ఈ ఏడాది అందరూ సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తారని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉగాది పచ్చడి కూడా ఇక్కడనే చేసుకున్నాం స్వామి. ఉగాది పచ్చడి కూడా అయిపోయింది, అందరికి భోజనం స్వామి. జయ హనుమాన్. విలాసా గ్రామ ప్రజలకు, అలాగే బోయినపల్లి మండల రాజశీల ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దయచేసి ఈ కరోనా బారి నుండి అప్రమత్తంగా ఉండాలని అందరికి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఉగాది సుఖసంతోషాలతో జరుపుకోవాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మరి నూతనంగా ఉగాది కొత్త సంవత్సరం, గతంలో పెద్దలు పెట్టినటువంటి ఉగాది మరి నూతనంగా కొత్త సంవత్సరం అనేది గతంలో మానవులు పెట్టినటువంటి దినం. ఈరోజు ఉగాది మన బోయినపల్లి మండలం, సిరిసిల్ల రాజన్న జిల్లా, మరి రాష్ట్ర వ్యాప్తంగా శుభేచ్ఛలు ఉండాలని, మరి రైతులు కానీ పాడి పంటలు కానీ మంచి ముందుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కరోనా అనేది మన మరి ఈరోజు మన నూతనంగా పండుగ అనేది విలాసగ్రామం కానీ, అదేవిధంగా ప్రతి హోటల్స్ కానీ ఏమి లేకుండా ఉన్నటువంటి ఘనత మనం అందరికీ తెలిసిన విషయమే. నరేంద్ర మోడీ గారు మరి దాని సూచన మేరకు అంతటా భారతదేశం మొత్తం, ఇతర రాష్ట్రాలు మొత్తం వ్యాపించినటువంటి కరోనాకు మనకు బంధు పిలిపి ఇచ్చినటువంటిది మొన్న పెట్టినటువంటి ఆదివారం 22 తారీఖున పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారిది మనం అందరం విజయవంతం చేసినందుకు మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు. మరి అటువంటిది కాకుండా ఇప్పుడు పెట్టినటువంటి 21 రోజు కూడా అదేవిధంగా ఇంట్లో ఉండి మనందరం మన పిల్లల పిల్లలను మొత్తం మన ఇంటి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించినటువంటిది అదే తోలకొంట మరి యూత్ కానీ బండ్ల మీద తిరిగి పబ్లిక్కు హానికరం చేస్తే చాలా ఇబ్బందికరంగా రేపు రానుడే కాలంలో మనం బతుకులకే దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీన్ని మన చాలా సుభద్రంగా మంచిగా ఉండి కష్టపడి ఇంట్లోండి 21 రోజే కాదు, ఇంకా ఎన్ని రోజులు పెట్టినా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీ బండి సంజయ్ గారు కూడా పదే చెప్తున్నాడు. అదేవిధంగా ఎందరో సర్పంచులు కానీ మరి వార్డు సభల కాడికెళ్ళి రైతులకు కలెక్టర్ గారికి అందరికీ సహకరించి మనం రోడ్డు ఎక్కద్దని పదే మనం రైతులను మరి అదేవిధంగా యూత్ ముఖ్య యూత్ ఏమైతుందని పోతే చాలా తీవ్రంగా మన ఇంటి కుటుంబానికి తలగబెడితే ఇంటి కుటుంబమే పోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా యూత్ కూడా చాలా జాగ్రత్తగా పోవాలి. కాబట్టి ఈసారి మన హనుమాన్ టెంపుల్ కానీ శివాలయాలు కానీ ఈ రోజు తెల్లార వరకు కలకల కలకల ఆడుతుండే అటువంటిది ఎవరు పోకుండా ఉంటారు. అదే పద్ధతి పాటించి ఇంటికాన్ని ఆ దేవునికి మొక్కుకొని ఇంట్లోనే చేసుకొని తినాలని, మంచిగా ఉండాలని దాదాపు వచ్చే సంవత్సరానికి మరి సంతోషంగా తిరుగుదాం మనం బీమారిని తరిగి తొలితే, లేకపోతే ఆరోగ్యానికి చెడిపోవద్దని కోరుకుంటూ అదే దేశానికి రాష్ట్రం.